हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल हैप्पी वर्स। ఈరోజు మీరు చూస్తున్న వీడియో తెలిసిందే కదా అందరికీ। సో నెక్స్ట్ డే ఏం చేస్తాం ఏంటి అనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను। సో మీరు ఒకవేళ చూడకపోతే లింక్ అండ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను। సో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి। సో ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే ముందు రెండు వీడియోస్ని హ్యావ్లో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు। సో ఈ వీడియోలో ఏంటంటే సన్ రైజ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను, అలాగే లైఫ్లో ఒక్కసారి కూడా మిస్ అవ్వకూడదంటే ఎక్స్పీరియన్స్ మాత్రం। సో అదేంటంటే స్కూబా డైవింగ్ అది। సో దాని గురించి చూపిస్తాను, క్లియర్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం। సో ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 అన్నమాట ఇదంతానా। సో మా హోటల్ ఇది సన్ రైజ్ హోటల్ ఇదంతానా। సో దాని పక్కనే బీచ్ ఉంటుంది। సో ఆ సన్ రైజ్ హోటల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే సన్ రైజ్ ఫేమస్ ఆ పక్కన బీచ్లోని, సో అందుకే ఆ పేరు సన్ రైజ్ హోటల్ అనేసి। సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము అప్పటికే 5:10 అయిపోయింది చూడండి, 5:10కి ఎంత ఎర్లీగా అయిపోయిందో। సో ఒక 10 మినిట్స్ అటు ఇటు అయ్యేసరికి ఆల్రెడీ సన్ అనేది కొంచెం పైకి వెళ్ళిపోయింది। సో వచ్చే మిస్ అయిపోయాం, ఒక 5 మినిట్స్ ముందు వచ్చిన బాగుననిపించింది మాకైతే। సో సైడ్ అంతా రూమ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ అంతా మొత్తం కోకోనట్ ట్రీస్ తోటి ఫుల్ గ్రీనరీ ఉంటుంది। ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఫుల్ బీచ్ వ్యూ ఉంటుంది చూడండి, సన్ రైజ్ ఎంత పర్ఫెక్ట్ కనిపిస్తుందో అసలు ఇక్కడి నుంచి। సో ఒక 10-20 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసాం మేము సన్ రైజ్ చూసాము ఇంకా। సో తర్వాత మేము ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోలి, సో టైం లేదు కూడా మాకు ఇంకా। సో వెంటనే మేము స్కూబా డైవింగ్కి బయలుదేరిపోవాలి, మార్నింగ్ 6 కల్లా మాకు స్లాట్ ఇచ్చారు మా స్కూబా డైవింగ్ వాళ్ళు। సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయి వెంటనే ఇంకా అక్కడ నుంచి। సో ఇదంతా ఏంటంటే మా హోటల్ ఇది। సో నెక్స్ట్ మేము స్కూబా డైవింగ్కి వస్తాం వెంటనే ఇంకా। సో మా హోటల్ నుంచి స్కూబా డైవింగ్ ఉన్న ప్లేస్కి అయితే ఒక 15-20 మినిట్స్ జర్నీ పట్టింది, అంతే చాలా దగ్గరే ఉంది అది। సో ఇదంతా ఏంటంటే స్కూబా డైవింగ్ ఏరియా ఇదంతా। సో ముందున మొత్తం వీళ్ళు గ్రీనరీస్ ఉంటాయి, సో ఇంకా లోపలికి వెళ్ళాలి మనకి। సో అక్కడ ఒక హోటల్లో ఉంది కదా, సో అందులో మనం ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసుకోవాలి। సో వీళ్ళు ఇస్తారు కొన్ని ఫామ్స్ అవన్నీ, సో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి వీళ్ళకి కూడా। సో వాళ్ళ ఫామ్స్ అన్ని మనం ఫిల్అప్ చేసి ఇస్తే అప్పుడు వాళ్ళు మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు డ్రెస్ అవి ఇస్తారు, సో అక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు। పక్కన రూమ్స్లా కనబడుతున్నాయి కదా, చిన్న చిన్న రూమ్స్ లాగా। సో డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండ్ అలాగే వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి। అండ్ ఈ పక్కనే ఇంకొక క్లోజెస్లో క్లాత్స్ కనబడుతున్నాయి కదా, సో అవి సైజెస్ వేరుగా వాళ్ళు స్విమ్ సూట్స్ ఇస్తారు, సో స్విమ్ సూట్స్ వేసుకోవచ్చు మనం। సో ఇంక మిగిలిన పార్ట్ ఏరియా అంతా రెస్టారెంట్ ఉంటుంది, మినీ రెస్టారెంట్ లాగా। సో ఇంక అక్కడ కూర్చొని మొత్తం ఎవరెవరైతే వెళ్తారో ఎవ్రీ కంటెస్టెంట్ ఎవ్రీ పార్టిసిపెంట్కి వాళ్ళు ఫార్మ్స్ ఇస్తారు, సో ఒక 2 పేజెస్లో ఉంటాయి ఫార్మ్స్ అనేవి। సో అందులో ఏంటంటే మొత్తం మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి, అలాగే వాళ్ళు కోవిడ్ ఫామ్ కూడా తయారు చేసి పెట్టారు, మీకు ముందు ఏమైనా కోవిడ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, సో మీకు ఏమైనా సర్జరీస్ ఉన్నాయా డయాబెటీస్ ఉన్నాయా అండ్ వాళ్ళు ముందుగా ప్రికాషన్స్ తీసుకుంటారు వాటన్నిటికి, సో అవి ఏమైనా ఉంటే సో వాళ్ళు అలో చేయరు దానికి। సో ఏం లేవు అని మనం వాళ్ళు సైన్ చేసి ఇస్తే అంటే తర్వాత ఏమైనా జరిగినా మా బూచీ కాదు అన్నట్టు అనమాట ఆ ఫామ్లో అంతా। సో ఆ ఫార్మాలిటీస్ అనేవి మేము ఫిల్అప్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాము మేము ఇంకా, అండ్ వాళ్ళు మా డ్రెస్సెస్ ఇచ్చారు, మేము డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం స్కూబా డైవింగ్కి ఇంకా। సో ఇది ఏంటంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి అప్పుడు మనకి వాళ్ళు అక్కడ ఒక ట్యాగ్ లైన్స్ అనేవి ఇస్తారు మనకి, ఒక కోడ్ లాంటిది। సో ఏవే మా బ్యాచ్ అయితే ఒక 5 మెంబర్స్ లాగా వెళ్ళాం మేము మా బ్యాచ్కి, సో దానికి ఒక బ్యాచ్కి ఒక కోడ్ అనేది ఉంటుంది, సో కోడ్ అనేది వాళ్ళు పర్మనెంట్ మార్కర్తో రాసిస్తారు వాళ్ళు। అండ్ తర్వాత ఒక్కొక్క మెంబర్కి వాళ్ళు ఒక్కొక్క ట్రైనర్ని అసైన్ చేస్తారు వాళ్ళు, సో ఒక్కొక్క ట్రైన్ అసైన్ చేసిన తర్వాత ఇంక వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు అండ్ మిగిలిన బ్యాగ్స్ అండ్ అలాగే సిలిండర్స్ అవన్నీ పెడతారు వాళ్ళే మనకి ఇంకా। సో నాకు వచ్చేసి ఒక ట్రైన్ అసైన్ చేశారు అండ్ అలాగే మా హస్బెండ్ని వేరే వాళ్ళని అసైన్ చేశారు, సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అసైన్ చేసుకుంటారు। సో నాకేంటంటే అతను మొత్తం బెల్ట్స్ అని సిలిండర్స్ అని అన్నీ పెట్టేశారు, సో ఇంకా సిలిండర్ అయితే ఇప్పుడు నేను మొయ్యలేవు కదా అనేసి నీటిలో వెళ్ళాక పడతాననేసి పాపం అతనే క్యారీ చేశారు మొత్తం అంతా।
సో ఇంకా నా జర్నీ స్టార్ట్ అయింది. ఒక నుంచి టెన్షన్ కూడా ఉంది అసలు ఎలాగా ఏంటి అనేసి. స్విమ్మింగ్ కూడా రాదు కదా పర్వాలేదా అని అనిపించింది నాకు. బట్ అక్కడికి వెళ్ళాక ఏంటంటే అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు అంటే ముందు ట్రైనింగ్ ఉంటుంది, సో లోపలికి వెళ్ళాక బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి, బయట బ్రీతింగ్ ఎలా ఉంటుంది, నోస్తో తీసుకోకూడదు మౌత్తో తీసుకోవాలని, అండ్ ఇయర్స్లో వాటర్ వెళ్ళిపోతే ఎలా చేయాలి, అండ్ మౌత్లోకి వెళ్ళిపోతే ఎలా చేయాలి, సో అన్నీ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు మనకు 15 మినిట్స్ వరకును. అండ్ వాటర్లోకి వెళ్ళాక ఎలా ఉండాలి మనం, అండ్ సైన్స్ ఏంటి, సో అక్కడ మాట్లాడలేం కదా లోపల ప్రాబ్లమ్స్ అయితే, సో వాటికి సైన్స్ రూపంలో ఎలా చెప్పాలి మనం, సో ఆ ట్రైనింగ్స్ అన్నీ వాళ్ళు ముందుగా ఇస్తారు మనకి. అవి ఇచ్చిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం జర్నీ. అయితే మాత్రం నా స్కూబా డైవింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అసలు అప్పుడు ఇంత బాగుంటుందని అనుకోలేదు నేను. చాలా అసలు లైఫ్లో ఒక్కసారి అయినా మనం చూడాలి ఎక్స్పీరియన్స్. మాత్రమే మీరు ఒకసారి అండమాన్కి వచ్చేటట్టయితే ఒక్కసారి అయినా స్కూబా డైవింగ్ మాత్రం ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోబల్ ఫిషెస్ అండ్ ఆ వాటర్ ఆ కొరల్స్ అవన్నీ కూడా మనం టీవీలో చూసేది ఒకలా ఉంటుంది అండ్ విజువల్గా చూసేది ఒకలా ఉంటుంది కదా. సో ఇంకా అది మనం చూసేసుకున్న తర్వాత మళ్ళీ హోటల్కి ఎన్రూట్ అయిపోయాము ఇంకా. సో మేమైతే ఇంకా చెక్అవుట్ చేసేయాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే వేరే బీచ్కి వెళ్ళాలి మేము. సో దానికోసం అనేసి వచ్చి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకోవాలి ఇంకా. సో ఇది మా హోటల్ స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది ఇదంతా. సో నెక్స్ట్ మేము ఇంకా ఎలిఫెంటా బీచ్కి బయలుదేరాలి. సో ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసాము, అక్కడ ఆర్డర్ పెట్టేసాము అండ్ మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మొత్తం చెక్అవుట్ చేసేసి బయటకు వచ్చేసాము ఇంకా. సో ఎలిఫెంటా బీచ్ చూసుకున్న తర్వాత ఇంక మధ్యాహ్నం 2 కల్లా మాకు ఫెర్రీ ఉంది. సో ఫెర్రీ స్టార్ట్ అవుతుంది, ఇంకా మేము రిటర్న్ అయిపోవడమే పోట్లేదు మళ్ళీ. సో ఎలిఫెంట్ బీచ్ వెళ్ళడానికి 2 వేస్ ఉంటాయి, ఐదర్ ట్రెక్కింగ్ మీదైనా వెళ్ళచ్చు లేదా బోట్ మీదైనా వెళ్ళచ్చు. సో ఈ బోట్స్ అని ఎక్కడ ఉంటాయంటే మనము ఆల్రెడీ ఫెర్రీ నుంచి వస్తాం కదా బొడ్లని చావలోకి. సో అక్కడ నేను మీకు దిగేటప్పుడు పార్ట్ 1 వీడియోలోని పక్కన బోట్స్ ఉన్నాయి కదా. సో బోట్స్ ఎందుకు ఏంటంటే నెక్స్ట్ వీడియో చెప్తానని చెప్పాను కదా. సో బోట్స్ ఇది ఏంటంటే ఎలిఫెంట బీచ్ వెళ్ళారు కానీ ఇక్కడ నుంచి మనకు బోట్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇది ఏంటంటే ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 1000 రూపీస్ పడుతుంది దీనికి. సో ఐదర్ ఎలాగైనా వెళ్ళొచ్చు ఆర్ ట్రెక్కింగ్ నుంచి అయినా వెళ్ళొచ్చు, అది ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేమేం చేసామంటే సో లేడీస్ అండ్ అలాగే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే బోట్ మీద పంపింగ్ చేశాము అండ్ మేము ఒక 5-6 మెంబర్స్ అయితే ట్రెక్కింగ్ చేద్దామనేసి. అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా లైఫ్లో ఒకసారైనా అనేసి మేము ట్రెక్కింగ్ అయితే వెళ్ళిపోయాం 6 మెంబర్స్ అలాగా. సో మిగిలిన వాళ్ళందరినీ బోట్లో పంపించాము ఇంకా. సో వాళ్ళందరూ బోట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ట్రెక్కింగ్కి వచ్చాము మేము. సో ట్రెక్కింగ్కి ఆ ప్లేస్లో కాదు కొంచెం వేరే ప్లేస్లోకి రావాలి. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక గైడ్ ఉంటాడు మనకి. సో ఆ గైడ్ మనం అసెండ్ చేసుకోవాలి అంటే వెళ్ళడానికి, మళ్ళీ అక్కడ నుంచి మనం తిరిగి రావడానికి గైడ్. సో అంటే ఇక్కడ ఇదంతా ఫారెస్ట్ ఏరియా మొత్తం అంతా. సో చాలా దారులు ఉంటాయి ఇందులోని మనకు తెలియదు. సో గైడ్ ఉండాలి మనకి ఇక్కడ. సో ముందున్న ఒకళ్ళు నడుచుకొని వెళ్తున్నారు కదా రెడ్ కలర్ పై తెలుసు, అతనే మా గైడ్ అది. సో అతనితోటి మేము ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము ట్రెక్కింగ్కి. సో చాలా దారులు ఉంటాయి. సో అతను ఉంటే మనకి ఎటు వెళ్ళాలి ఏంటి అని కరెక్ట్ రూట్ చెప్తారు ఎలిఫెంటా బీచ్కి. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అసలు. సో ఇంకా ట్రెక్కింగ్ మొత్తం ఎలా ఉంది ఏంటి, ఇంకా ముందు ముందు ఏమేమి కనబడుతున్నాయి మాకు, అండ్ ఎలిఫెంటా బీచ్ ఎలా ఉంది, అందులో మేము ఎన్ని వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, మేము ఏ రైడ్స్లో వెళ్ళాము,
సో అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సో ఎక్కడ మిస్ అవుతుంది ఏ వీడియో కూడా. సో ఎలిఫెంటా బీచ్ అనేది ద మోస్ట్ ఫేమస్ బీచ్ అసలు అది కూడా వాటర్ యాక్టివిటీస్ కాటలకి చాలా బాగుంటుంది. సో ఆ బీచ్ వీడియో ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. సో అంతవరకు కూడా వెయిట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది అది మొదట క్లిక్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ముందుగానే వస్తాయి.